ఏ రంగం చూస్తుంది బీఆర్ఎస్ చంద్రబాబు నాయుడు ఎన్నాళ్ళలో వేచిన హృదయం ఈ రోజుకి ఫలించింది తెలంగాణ ఎన్నికలే ముందున్న నేపథ్యంలో అమిత్ షా నడ్డాతో భేటీని బీఆర్ఎస్ ఏ విధంగా చూస్తుంది ఒకవేళ వాళ్ళిద్దరూ కలిసి ఎన్నికల్లో కూర్చుంటే గనక ఎవరికి ఏ మేరకు డెంట్ పడుతుంది అనేది మీ ఉద్దేశం వాట్ డు యు సే నమస్కారం అండి నమస్తే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఇప్పుడు ఎవరితోటైనా పొత్తు పెట్టుకునే స్థితిలో ఉన్నారు ఎందుకంటే వారికి ఇవి చివరి ఎన్నికలు కాబట్టి వారు తప్పనిసరి వారు అధికారంలోకి రావడానికి సిద్ధాంతాలు రద్దాంతాలు పక్కకు పెట్టి గత ఘటనలు గత విమర్శలను లెక్కలోకి తీసుకోకుండా ఎవరితోటైనా పొత్తు కలిసేటువంటి స్థితికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి రాజకీయ విశ్లేషకులు అందరూ ఒప్పుకోవాల్సిన పరిస్థితి. అదేవిధంగా పొత్తు అనేది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు ఉంటుంది పొత్తు ఉంటే అది భారతీయ జనతా పార్టీతో ఉంటది అనేటువంటిది ఆల్రెడీ ప్రజలలో ఇప్పటికే చర్చ ఉన్నది. అది నిన్న చంద్రబాబు నాయుడు గారు మరి ఢిల్లీలో మరి అగ్రనేతలతో జరిగినటువంటి బీజేపీ నేతతో జరిగినటువంటి భేటీ అది రుజువైందని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పరిస్థితిలో మనం చూస్తా ఉన్నాం ఇటీవల కాలంలో తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ అనేక మరి మాటలు మాట్లాడిన భారతీయ జనతా పార్టీ ఒకేసారి చతికిలో పడ్డట్టు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులే ఇతర పార్టీల వైపు పక్కచూపులు చూస్తున్నారు అనేటువంటి ఒక వార్తలు చూస్తే భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా అట్లే ఉంది కదండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కాదు ఎండల గారికి తెలియంది కాదు. ఎండల గారు ఆనాడు ఉప ఎన్నికల్లో వారు ఎన్నికల్లో గెలిచినప్పటి భారతీయ జనతా పార్టీ విలువలకి ఇవాళ భారతీయ జనతా పార్టీ అనుసరించేటువంటి రాజకీయ విలువలకి చాలా తేడా ఉంది. కాబట్టి బీజేపీ పార్టీ కూడా అనివార్యత. బీజేపీ పార్టీ కూడా చంద్రబాబు నాయుడుతో నైనా ఇంకెవరైనా కలిసి వస్తే ఎవరితోటైనా కలిసిపోయేటువంటి స్థితిలో భారతీయ జనతా పార్టీ ఉన్నది. అందులో చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసే పరిస్థితులు దేశవ్యాప్తంగా చూసినా ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో చూసినా కూడా భారతీయ జనతా పార్టీ కూడా తప్పని పరిస్థితే అవుపడతా ఉంది. కాబట్టి నేను భేటీ ముమ్మాటికి రాజకీయ భేటీకి బీఆర్ఎస్ పార్టీ చూడడం జరుగుతా ఉంది. రైట్, అంటే ఇప్పుడు ఎవరు ఏ పార్టీతో భేటీ జరిగినా ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల ముందున్న సిచ్యువేషన్ కాబట్టి ఖచ్చితంగా కీలకమైన సమావేశంగా చూడాలి. ఒకవేళ వాళ్ళిద్దరు కలిసి వస్తే ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికల వాతావరణం వచ్చేసింది. ఎవరెవరితో భేటీ అయినా ఇంకేముంటాయండి రాస్తే ఈ టైంలో. ఈ ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పైన కూడా కొన్ని కొన్ని రకాల ఆరోపణలు వచ్చినాయి. కాబట్టి ఆరోపణల పైన భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఈడీ కేసులు పెట్టడమో మరో కేసులు పెట్టడమో ఏవి ఉండకూడదు కాబట్టి కలిసి పని చేసుకుందాం కలిసి అధికారాన్ని పంచుకుందాము అనేటువంటిదే ఉంటుంది తప్ప ఈ సమయంలో ఏముంటదండి. అయితే స్వామి కార్యం స్వకార్యం ఈ రెండు వేరు వేరు స్వామి కార్యం సత్కార్యం రెండు నెరవేరుతాయి కదా. ఇద్దరికి కూడా ఇద్దరి పరిస్థితి అట్లే ఉంది. అయితే ఇరువైపుల పరిస్థితి అట్లే ఉంది కదండి. అయితే ఈ సమయంలో రెండు రాజకీయ పార్టీల నేతలు కలిసినంటే అది ఖచ్చితంగా ఎన్నికల కోణమే. ఎన్నికల చెప్పండి. అయితే నిజామాబాద్ ఖమ్మం లాంటి జిల్లాల్లో అక్కడ ఉన్న నియోజకవర్గాల్లో ప్రస్తుతం పొంగులేట్ అవ్వచ్చు జూపల్లి అవ్వచ్చు వీళ్ళు అటు బీజేపీకి వెళ్తారా లేదా అనే సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ కలయిక వాళ్ళని అటువైపు తీసుకెళ్తే కానీ అటు ఖమ్మంలో అవ్వచ్చు లేకపోతే ఇటు నిజామాబాద్ ప్రాంతంలో కూడా కొంచెం ఎఫెక్ట్ పడుతుంది అనేది ఒక రీడింగ్ అయితే నిజంగా ఇప్పుడు బీజేపీకి బలం లేదు అనుకుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్ కాంగ్రెస్ బీజేపీ రెండూ సమంగా ఉన్నాయి అనుకుంటే గనక బీజేపీ తెలుగుదేశం రెండు బలపడితే అటు కాంగ్రెస్ వీళ్ళు ఈ రెండు కలయికలు వీళ్ళు ఓట్లు చీల్తే మీకే అడ్వాంటేజ్ అనేది కూడా చెప్పేవాళ్ళు లేకపోలేరు. దాని మీద మీ కమెంట్ ఏంటి? ఇప్పుడు తెలంగాణ కంటెక్స్ట్ లో ఒకసారి ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగినప్పుడు ఏ పార్టీలు ఏ నాయకులు ఏ విధంగా స్పందించారు ఏ రకమైనటువంటి నిర్ణయాలు చేయడం జరిగింది ఎప్పటికప్పుడు వాళ్ళ వ్యూహాలను ఏ విధంగా మార్చుకుంటారు అల్టిమేట్ గా వారి ఆలోచన తెలంగాణకు అనుకూలమా వ్యతిరేకమా అనేటువంటిది ప్రజలు చాలా చైతన్యమే ఉన్నారండి. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న దశాబ్ది ఉత్సవాలు ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతిపక్ష పార్టీల నాయకులు. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం పుట్టి 10వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధిలో పరుగులు ఎత్తించడం జరుగుతుందో అందరికి తెలుసు. కాబట్టి నిజామాబాద్ అయినా ఖమ్మం అయినా ఊరగాలు మనము తెలంగాణ ఉద్యమం ముందు వరుసలో వరంగల్ అయినా అంతా సమానంగా ఉంటుందని తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకే రకమైనటువంటి ఆలోచన పరులు. బయట వారు ఎన్ని రకాల కుట్రలు ఏ రూపంలో చేసినా అది ఓట్ల చీలికకు ప్రయత్నాలు చేసినా డైరెక్ట్ గా కొట్టలేక కేసీఆర్ గారిని బ్యాక్ నుంచి కొట్టాలనే ప్రయత్నం చేసినా అది ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమయ్యేంత చైతన్యం ఉన్నటువంటి తెలంగాణ గడ్డ. సుదర్శన్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు, మీరే అంటున్నారు 10 సంవత్సరాలైంది రాష్ట్ర అవతరణ దినోత్సవం, 10 వసంతాలు మీరు పూర్తి చేసుకున్నారు. ఆ సంబరాల్లో కూడా ఉన్న నేపథ్యంలో ఇంకా అదే మూడ్ క్యారీ అవుతోందా అంటే ఎండలక్ష్మీ గారు ఒక
కమెంట్ చేశారు. ఇప్పుడు అది లేదు, అభివృద్ధి ఎజెండాగా ముందుకెళ్తున్నారు ప్రజలు అనేది మాట్లాడుతూ ఉన్నారు. సో మీరు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, ఇప్పుడు భారతీయ రాష్ట్ర సమితి అయిన నేపథ్యంలో మీరు పక్క రాష్ట్రకి వెళ్ళి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇంకా ఆ ఫీల్ ఉంటుందా? లాస్ట్ టైం కాంగ్రెస్కి ఏదైతే డెంట్ పడిందో అది ఆ డెంట్ ఇప్పుడు ఎవరికి పడబోతోంది వాళ్ళ కలయిక వల్ల అనేది ప్రధానంగా క్వశ్చన్. అండ్ లక్ష్మీనారాయణ గారు చెప్తారు, చంద్రబాబు నాయుడు గారిని చెప్పండి. ఒక విషయం అండి, ఇప్పుడు తెలంగాణ నూతన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. ఒక టర్మ్ ఇచ్చిండ్రు, ఇంకా నమ్మకంతో మళ్ళీ రెండో టర్మ్ ఇచ్చిండ్రు, ఇక నమ్మకం వమ్మైపోయిందండి. బంగారు తెలంగాణ పేరు మీద భ్రమల తెలంగాణ అనేటువంటి దాని నుంచి భ్రమల నుంచి ప్రజలు బయటకు వచ్చారు. బాకీల తెలంగాణను గమనిస్తాం. మరి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో, శాంతి భద్రతలు వికటించినటువంటి పరిస్థితుల్లో నేతలే మరి సామాన్యులకు మోయలేని భారం అవుతున్నప్పుడు, నేతల వల్లనే వెతలు ఎదురవుతున్నప్పుడు, అవినీతి అనేటువంటిది ఆకాశాన్ని అంటినప్పుడు, మరి ప్రజలు ఇవాళ ప్రత్యామ్నాయం అనే దాని వైపు చూస్తున్నారు. ఆ చూసే క్రమంలో గతంలో కాంగ్రెస్ చూసినాం, కాంగ్రెస్ ను గెలిపిస్తే వాళ్ళు టిఆర్ఎస్ లో కట్టగట్టుకొని జాయిన్ అయినటువంటి పరిస్థితిని గమనించినాం. మరి ఇప్పుడు టిఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా వేరు కాదు అనేటువంటి భావన, టిఆర్ఎస్ కేసినా కాంగ్రెస్ కేసినా ఒకటే అనేటువంటి భావన, ప్రత్యామ్నాయం అది కాంగ్రెస్ టిఆర్ఎస్ ప్రత్యామ్నాయం కావు ప్రతిరూపాలే అనేటువంటిది భావన ప్రజల్లో నెలకొని ఉన్నది. ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు, ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అనేటువంటి ఆలోచనలో స్పష్టంగా ఉన్నారు. దాన్ని మరిపించేటువంటి ప్రయత్నం కానీ, మసిపూసి మారడికాయ చేసేటువంటి ప్రయత్నం కానీ, నిన్న నిర్మల్లో ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ఏదో కాంగ్రెస్ ను విమర్శిస్తూ చేసేది, వీళ్ళు పైకి విమర్శించుకుంటున్నారు తప్ప లోపల మీరు ప్రతిపక్ష కేంద్రంలో ఉన్నటువంటి పార్టీకి మీరు ప్రతిపక్షం, మేము ప్రతిపక్షం, మా మీద అవినీతి కేసులు ఉన్నాయి, మీ మీద అవినీతి కేసులు ఉన్నాయి, వీటిని నుంచి కాపాడుకోవాలంటే మీరు మేము కలిసి నడవాలనేటువంటి అంతర్లీనమైనటువంటి ఎజెండాతోని వాళ్ళు పోతున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఎలక్షన్లలో కూడా ప్రత్యక్షమైనటువంటి పొత్తులు కాకుండా, కానీ ఒక విషయం చెప్పండి, సీఎం వ్యాఖ్యల గురించి తర్వాత మాట్లాడదాం, మనకి సమయం తక్కువగా ఉంటుంది. లెట్స్ కన్ఫైన్ టు ద సబ్జెక్ట్. అండ్ లక్ష్మీనారాయణ ఒక మాట చెప్పండి, ఇప్పుడు లాస్ట్ గత ఎన్నికలు చూసుకుంటే కనుక కాంగ్రెస్ అలాగే టీడీపీ రెండు పొత్తుల్లోకి వెళ్ళిన తర్వాత ఎలాంటి ఫలితాలు వచ్చాయో మనకి తెలుసు, అందరూ కూడా చెప్తున్నారు. సో టీడీపీ ఏదైతే వచ్చిందో తెలంగాణలోకి, కేసీఆర్ అంటే టీఆర్ఎస్ మీద నెత్తి మీద పాలు పోసినట్టయింది అని చెప్పి ప్రస్తుతం అయితే కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ ప్రత్యామ్నాయంగా ఎవరైతే వాళ్ళ సానుభూతి పరులు ఉన్నారో ఓటర్లు, ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా బీఆర్ఎస్ని ఒక ప్రత్యామ్నాయంగా చూశారు. ఇక్కడ శాంతి భద్రతలు అంతా బాగున్న క్రమంలో బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఎందుకు బీజేపీ వైపు మళ్ళుతారు? బీజేపీ టీడీపీ వచ్చినంత మాత్రాన ఒక పటిష్టంగా ఇక్కడున్న ప్రభుత్వం అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సాగుతున్న ముందుకు సాగుతున్న వైనం అవ్వచ్చు, వాళ్ళు బీజేపీ టీడీపీ వైపు చూస్తారు అనుకోవడం ఆ రీడింగ్ కరెక్టే అనుకోవచ్చా? జస్ట్ ఇన్ కేస్ పొత్తుల్లో వెళ్తే కనుక మీరు చెప్తున్నారు కేవలం ఊహాగానాలని, కానీ ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు ఎన్నికల ముందు ఈ కలయిక ఊహాగానం ఎందుకు అవుతుంది, రాజకీయ గానమే అని చెప్తున్నారు. అంటే ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో కొందరికి ప్రయోజనం ఉండొచ్చు, కానీ లార్జర్ స్కేల్లో మాత్రం ఈ ప్రభుత్వ పాలన వల్ల అనేక మంది నష్టపోతున్నటువంటి పరిస్థితి, దానివల్ల కొందరి ప్రయోజనాలను ముందర పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్థిస్తారు అనేటువంటి భ్రమలు తొలగిపోయినాయి. అది కాలం చెల్లినటువంటి అంశమైంది. ఖచ్చితంగా యావత్ రాష్ట్ర ప్రజలు ప్రాంతాలకు అతీతంగా, మరి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇవాళ ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం యొక్క అరాచకాలను కానీ, ఈ హామీలు ఇచ్చి మోసం చేసినటువంటి దాన్ని కానీ, మరి మాటల్లో తీయదనాన్ని మరి వాస్తవంగా చేదును ఏదైతే ఉన్నదో ఆ చేదును గమనించినటువంటి పరిస్థితి ఉంది. ఆ రకమైనటువంటి స్థితిలో ఇవాళ నేను చెప్తా ఉన్నాను, కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఎదుర్కొన్నటువంటి యాంటీ ఇన్కంబెన్స్ కంటే రెట్టింపు ఇక్కడ ఈ ప్రభుత్వం మీద ప్రజలకు వ్యతిరేకత అనేటువంటిది ప్రబలి ఉన్నది. ప్రజలు నిర్ణయం చేసుకోవడానికి ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క ఒత్తిళ్లు కానీ, ఉన్నటువంటి పథకాల విషయంలో పెట్టేటువంటి భయాలు కానీ, వాటి వల్ల
ఓపెన్ గా బయటకు రాకపోవచ్చు, కానీ ఓటర్ ఓటేసే నాడు మటుకు అది ప్రబలంగా ఫలితాల మీద ప్రభావం చూపిస్తుంది. అది